హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ఇక్కడ ఈ లొకేషన్లో కూర్చోవడం ఏంటంటే, నేను ఎప్పుడన్నా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు రిలాక్స్డ్గా ఉండడానికి నేను ఈ మట్టిలో కూర్చుంటాను, మట్టిలో. సో ఇప్పుడు నాకు ఒక 10-15 నిమిషాలు టైం దొరికింది. సో మీ కామెంట్స్కి నేను రిప్లై ఇద్దాం అనుకుని ఫుల్ వీడియో అయితే తీస్తున్నానండి. ఏ విషయమైనా సరే ఇక్కడ కామెంట్ సెక్షన్, ఇది నా మొబైల్ మీకు ఆల్రెడీ చెప్పాను, కామెంట్ సెక్షన్లో నేను కామెంట్స్ అన్నీ మీకు వినిపిస్తాను. నాకు ఒక కామెంట్ వచ్చింది ఒక యూట్యూబ్ ఒక అక్క దగ్గర నుంచి. ఓకే సరే డార్లింగ్, యు ఆర్ సో ఇంటెలిజెంట్ రమారాక్స్. కొన్ని కామెంట్స్ మర్చిపోలేము, నేను చదివి వినిపిస్తాను. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ అమూల్యమైన ఒక కామెంట్ ఇవ్వండి, లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి. ఓకేనా? సో కామెంట్స్ అనేవి నేను ఇప్పుడు చదువుతాను. తిన్నారా అండి? నేను ఇంకా తినలేదు. నిన్న నేను ఒక వీడియో పెట్టాను కదా, మా మేడం అది ఇట్లా కామెంట్ చేశారు నా గురించి అనేసి. నాకు మా మేడం ప్రొఫైల్లోని ఫోటో చూడగానే నాకు ఫస్ట్ నేను అది కామెంట్ ఏందా అని చూసుకోలేదు. నాకు ఫస్ట్ ఏడుపు ఒకటే వచ్చింది. ఆ తర్వాత ఎలాగైనా ఈ వీడియో మా మేడంకి రీచ్ అవ్వాలి అనేసి నేను మళ్ళీ తీయడం జరిగిందనమాట. నాకు కన్నీళ్ళు మాత్రమే మేడం గమనిస్తే చాలు హ్యాపీగా. నేను ఆ మాట్లాడేదంతా అదంతా అవుట్ ఆఫ్ క్వశ్చన్. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నిన్న నేను పెట్టిన వీడియోకి ఏం చెప్పాలని వీడియో చేసావో అర్థం కాలేదు, సోది ముఖం దానా అన్నారు. నా ఏం చెప్పాలో, నాకు మీకేం చెప్పాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇది సోషల్ మీడియా, ఎన్నో కామెంట్స్ వస్తుంటాయి, వదిలేసేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి, వంటలు రావు, నీకు ఏమీ రావు, సోది చెప్పడానికి మాత్రం వీడియో తీస్తావు, నీకు పని పాట ఏమీ లేదు అని కామెంట్ చేశారు. ఏమండి, మీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి, నాకు పని పాట ఏమీ లేదా చెప్పండి. ఇక్కడ హార్ట్ నుంచి చేయి వేసుకొని, అనూష నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నీకు ఒక్క పని రాదు, నీకు ఒక్క పని లేదు, నువ్వు ఫ్రీగా ఉంటావు, నువ్వు బేకార్గా ఉంటావు అనూష అని మీరు అనండి. నేను ఈ క్షణమే యూట్యూబ్ మానేస్తాను. నేను దానికి రిప్లై ఇచ్చాను, థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు కామెంట్ చేసినందుకు, ఇలాగే చేస్తూ ఉండండి మీరు అనేసి. అంతకు మించి ఒక కంటెంట్ క్రియేటర్గా నేనేం చెప్పాలి? ఏమ్మా ఏంటి, మీ అత్త లేదా ఇంట్లో అంటున్నారండి? మా అత్త మార్నింగ్ 6 o'clock వెళ్ళిపోతుంది పనికి, మళ్ళీ మధ్యాహ్నం 12:30 వస్తుంది. ఆ ఎండకు చేసి 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 ఆమె అలసిపోయి ఆమె పడుకొని మళ్ళీ లేచి తిని వెళ్ళిపోతుంది అన్నమాట పనికి. చపాతి కాలేదు, పచ్చి పచ్చిగా ఉంది. లేదండి, చపాతి పర్ఫెక్ట్గా కాలింది, లేకపోతే మా మామ ముఖం మీదే చెప్పేస్తాడు ఇదేం బాగాలేదనేసి. నాకు అదొక నమ్మకం అన్నమాట. ఇడ్లీలో మీరు వాటర్ యాడ్ చేయలేదు అనూష అంటున్నారు. ఖచ్చితంగా యాడ్ చేస్తానండి. మీరు వీడియో ఎలా తీస్తారు కైన్ మాస్టర్లో ఒకసారి చెప్పండి, కింద టైటిల్స్ ఎలా ఇస్తారో అని అడుగుతున్నారండి. ఇట్లా కామెంట్ సెక్షన్లో నేను ఇట్లా కామెంట్ చేసేకి ఎంత అని నేను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి చెప్పండి. మీకు ఓకే అనుకుంటే నేను ఫుల్ వీడియో తీస్తాను దాని గురించి. మీరు వాషింగ్ మిషన్ ఎందుకు దించుతున్నారు, రీజన్ చెప్పండి. ఒక్క చోట పెట్టుకుంటే సరిపోద్ది కదా అంటారనమాట మీరు. తప్పు లేదండి, వాషింగ్ మిషను అక్కడే పెట్టచ్చు, దానికి ప్లగ్ కూడా పెట్టడానికి అక్కడే ఉంది. కానీ ఆ పైప్లోంచి వాటర్ పోయడానికి మాకు స్థలం లేదు. అదిగో అక్కడ అనుకోండి, అక్కడ వాష్రూమ్ ఉంది, ఆ పైపు ఆ వాష్రూమ్లోకి వెళ్తే వాటర్ అన్నీ వాష్రూమ్లోకి వెళ్ళిపోతాయి. అందువలన మేము ఇన్నిసార్లు దించుకోవాల్సి ఎత్తుకోవాల్సి వస్తుంది అన్నమాట వాషింగ్ మిషను. అనూష నీకు కొంచెం హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది అంటారు. థ్యాంక్ యూ అండి నా కష్టాన్ని గుర్తించినందుకు. మనకు హెల్ప్ చేసే వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు చెప్పండి? ఏ రోజుకైనా ఏ సంవత్సరానికైనా మన పని మనకు తప్పదు, ఎప్పుడికైనా సరే.
అక్క చీర కట్టుకో ఒక్క రోజు చాలా బాగుంటుంది. ఇన్ని పనులు చీరలో నేను అస్సలు చేయలేనండి. చిన్న అది కెమెరా ఎట్ అవుతుందో చూడు ఒకసారి. అసలు నీకు ఏం పని లేదా, సిగ్గు లేని దానా చీ అంట. ఏంటండి కామెంట్స్, నాకు తెలియక అడుగుతాను. ఏం కామెంట్స్, నాకేం పని లేదా? మీకు చాలా లేదు, మీరు చూపుకోవట్లేదు. నాకుంది, నేను నా జీవితాన్ని యూట్యూబ్లో పెట్టుకొని యూటిలైజ్ చేసుకొని 10 రూపాయలు డబ్బులు సంపాదించుకుంటున్నాను. మీకు నొప్పి ఏంటి? పక్కగా చెప్పాలంటే మీకు నష్టం ఏంటి? పని ఎక్కువైందండి నిజంగానే, టిఫిన్స్ చేస్తే అలాగే ఉంటుంది. నువ్వు 5 మినిట్స్ ఉన్నావు మా, 6 మినిట్స్ అయిపోయింది. ఉందిలేనా, కొన్ని కామెంట్స్ చదువుదాము, వాళ్ళకి కొంచెం హ్యాపీగా ఉంటుంది. నేను వీడియో తీసిన ఒక ఆడుకొని పోతాము. ఆడుకోవద్దు, మళ్ళీ అబ్బాడు. నాన్ వెజ్ చేయడానికి ఎందుకు మీకు అంత యాకం? మీ పిల్లల కోసమే కదా వంట చేసేప్పుడు అలా తిడుతూ చేయకూడదు. నేను ఒక ఫ్రెండ్గా చెప్తున్నాను. లేదండి, నేను తిట్టను. వాళ్ళు చేసే పని మీకు తెలియదు, నేను తిట్టేది మాత్రమే తెలుస్తుంది. నేను ఒక మాట అన్నానంటే వాళ్ళు చాట్ అంత చేస్తుంటారు, అది చాప్ అంత కాకూడదని నేను తిడతాను అంతే. యాకం అంటే ఏంటండి, నాకు చెప్పండి. అయ్యో, నేను ఖచ్చితంగా కొత్త మిక్సీ తీసుకుంటాను నెక్స్ట్. ఇప్పుడు హాలిడేస్లో వెళ్తాను కదా అమ్మ దగ్గరికి, తప్పకుండా కొత్త మిక్సీ తీసుకుంటానండి. అక్క మీరు చాలా ఓపిక్గా పనిచేస్తారు, మీ అత్త మామకి బాగా చూసుకుంటారు, మీరు సూపర్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్ఎస్ డార్లింగ్ అంట ఛానల్ పేరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామంది కామెంట్స్ చేసేది ఒకటి ఏంటంటే, మీరు స్పూన్స్ క్లీన్ చేయండి అక్క, మీరు క్లీన్ కాదు చేంజ్ చేయండి అక్క. ఏమైందండి గుంత గింటలకి, ఏమైందండి చెప్పండి. నాకు అసలు అర్థం కదా, స్పూన్ చేంజ్ చేయండి అక్క అని ఒకరు అన్నారు ఫస్ట్లో, అదేదో గెరిట కొంచెం సొట్టపోయింది కదా అందుకే క్లీన్ అదే చేంజ్ చేయమంటున్నారు అనుకున్నాను. మళ్ళీ చికెన్లోకి అదేదో గుంత గింట పెట్టి ఇట్లా కలబెట్టినా కూడా చేంజ్ చేయండి అక్క అంటున్నారు మీరు. చిన్ని నా మొహం కనపరాకపోతే మళ్ళీ నీకు చెప్తా నేను అంటున్నారు మీరు. ఏమైందండి, మేమన్నీ అవే యూజ్ చేస్తాం, మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అవే ఉన్నాయి. అది నాకు అర్థం కాలేదు ఎందుకు మరి మీరు అనడం. అక్క కడాయి చేంజ్ చేయండి అన్నారు, బాగుంది చేస్తానండి. పైసానే పరమాత్మ, పైసా ఉంటే అన్నీ కొనొచ్చు, అది లేకే కదా. ఒక హౌస్ వైఫ్గా చాలా కష్టపడుతున్నారు మీరు, ప్రౌడ్ ఆఫ్ యూ. తర్వాత ఇద్దరు పిల్లల్ని చూసుకోవటం చాలా గ్రేట్ సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక్కదాన్నే చేయట్లేదండి ఈ పని, నేను ఒక్కదాన్నే చేయట్లేదు. పాప వెనకాల పెద్దలు కదా చీకరిస్తాను. నేను ఒక్కదాన్నే చేయట్లేదండి ఈ పని, నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి నేను చూపించగలుగుతున్నాను. ఇలా చూపించలేని వాళ్ళు ఎంతమంది ఉంటారో ప్రపంచంలో. కెమెరాకి ఫేస్ చూపించకోకుండా వీడియోస్ తీసుకో అనేవాళ్ళు ఉన్నారు, అసలు యూట్యూబే వద్దు అనేటోళ్ళు ఉండరు. అంటే నా బాధ, నా కష్టం, నా సుఖం, నా సంతోషం అన్నీ నేను షేర్ చేస్తాను. అంటే మీ కామెంట్స్ వల్ల నాకు కొంచెం రిలీఫ్ ఉంటుంది. ఏదీ లేకుండా ఇంట్లో కట్టేసుకొని చాలామంది ఉంటారు, అలాంటి వాళ్ళు కూడా కొంచెం ఓపిక తెచ్చుకొని ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేసుకొని ఇలాంటి ఒక ఛానల్ స్టార్ట్ చేస్తే మీ చేతికి 10 రూపాయలు డబ్బులు ఉంటాయి, మీకు కొంచెం సాటిస్ఫాక్షన్గా వీళ్ళు పెట్టే కామెంట్స్కి కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది. అమ్మి బాగా ఎమోషనల్ అయిందంట. థ్యాంక్ యూ అన్న, మస్తాను వలే అంట. అమ్మి అని మా ఊర్లో అంటారన్న పిల్లలందరినీ, చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలైనా కానీ ఎవరినైనా సరే అమ్మి అమ్మి అంటారు. థ్యాంక్స్ అన్న, నువ్వు మీరందుకే అమ్మి అనగానే నాకు డైరెక్ట్ నోట్లోంచి అన్నాను చూసి.
చాలా మంది నిన్న పెట్టిన వీడియోకి బాధపడకండి అక్క అనేటోళ్ళు చాలా మంది ఉంటే దాంట్లో కూడా ఓవర్ రియాక్షన్ ఒక్కతో ఏమరా ఏమి తొక్కతోలు నేను నిన్న మా టీచర్ వీడియో పెట్టాను కదా దానికి బ్యాక్ సైడ్ అదే దాని కింద కామెంట్స్ చాలా మంది పిల్లలు నేను మీ స్టూడెంటే మేడం నేను మీ స్టూడెంటే మేడం అని పెట్టారనమాట కామెంట్స్. మీ చెంపకి ఏమైంది అక్క అన్నారు నిన్న? లేదండి, అది చపాతి పిండి ఏమో అంటుకుంది, నేను చూసుకోలేదు. మా అమ్మ మనకి కన్నడ అంట, కేరళ కదా, ఏమంటారమ్మా? కర్ణాటక నుంచి కూడా వస్తున్నాయి అనమాట కామెంట్స్. ఏం ఆపరేషన్ అయింది మీ మామయ్యకి అని అడుగుతున్నారు. చాలా వీడియోస్లో నేను చెప్పాను కదండి, ఇట్లా ఇక్కడ ఆపరేషన్ చేశారు, తనకి ఏదో కడుపులో గడ్డ ఉంటే మా మామయ్యకి ఆపరేషన్ చేశారనమాట. మీ ముక్కు మీ ముక్కు రింగ్ పెట్టండి ఒకసారి, నాకు చాలా ఇంట్రెస్ట్. ఇది ఏం రింగ్ అండి? ఇది నార్మల్గానే ఉంది, ఇది 1200 పడింది అప్పట్లో ముక్కు రింగ్. కానీ మీకు ఎందుకు అంత స్పెషల్గా కనపరిచింది అంటే బికాస్ ద రాయ్ స్టోన్ కలర్ కనపరిచి ఉంటుంది స్పెషల్గా. నేను ఎందుకంటే ఎవరికి లేని కలర్ తీసుకున్నాను, ఈ కలర్ ఎవరికి ఉండదు, బ్లూ కలర్ ఎవరికి ఉండదు అనేసి తీసుకున్నాను. మామూలుగా చెప్పాలంటే అందరూ గ్రీన్ తీసుకుంటారు, రెడ్ తీసుకుంటారు, పింక్ తీసుకుంటారు, కానీ ఇలా 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 ఒక స్పెషల్ కలర్ తీసుకోరు కదా అనేసి నేను అప్పట్లోనే ఈ బ్లూ కలర్ అనేది తీసుకున్నాను అనమాట. సిల్వర్ వాడొద్దు అక్క అన్నారు. సిల్వరా? సిల్వరా? అది గోరాలు సిల్వరా? వైట్ గా ఉంటే సిల్వర్, బ్లాక్ గా ఉంటే నాన్ స్టిక్ అను. చాలా మంది హాయ్ అక్క నన్ను పిన్ చేయండి, నన్ను పిన్ చేయండి అని అడుగుతున్నారు. నేను చేస్తున్నాను, వాళ్ళు అడుగుతా అంటే నేను చూస్తే మటుకు ఖచ్చితంగా పిన్ చేస్తున్నాను. జస్ట్ నన్ను పిన్ చేయండి అంటే నేను పిన్ చేసినాను అనుకోండి, ఏముంది అక్కడ పిన్ చేయడానికి అంటారు. ఏదైనా ఒక వర్డ్ అనేది అక్కడ క్రియేట్ అయి ఉంటే నేను ఖచ్చితంగా పిన్ చేస్తాను. ఓకేనా? ఇడ్లీ రవ్వను నానబెట్టండి అక్క బాగా, 2 అవర్స్ ఇంకా బాగా వస్తాయి ఇడ్లీలు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. దానికి మా మేడం చాలా మేడం రిప్లై పెట్టారు, అనూష డోంట్ క్రై బీ హ్యాపీ, నో వర్డ్స్ టు సే యువర్ ఎమోషన్స్, సో బెటర్ టు టెక్స్ట్ ఇన్ తెలుగు. ఓకే, మా మేడంకి నేను ఇంగ్లీష్ నాకు అది అర్థం కాలేదని అనుకున్నట్లున్నారు మా మేడం గారు, మళ్ళీ నాకు తెలుగులో పెట్టారు. కానీ మా మేడం చదువు టీచర్ అని నిరూపించింది తెలుసా, ఎక్కడ కామా పెట్టాలో, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలో, ఎక్కడ ఆశ్చర్యార్థకం పెట్టాలో, ఎక్కడ ముగించాలో మొత్తం అన్నీ పెట్టారు. నాకు అక్కడ అనిపించింది టీచర్ ఈజ్ టీచర్ అనేసి అంతే. పదవ తరగతి స్కూల్ డేస్లో ఉన్న చిన్న ముఖం నాకు గుర్తు తెచ్చుకున్న నిర్మల మ్యామ్ ఒకరిని కాల్ చేసి చూడండి మ్యామ్ ఈ పాపని అని చెప్పారు. సర్ప్రైజ్ అయ్యాను నేను నిన్ను చూసి. నీ హార్డ్ వర్క్, నీ ఫ్యామిలీ, నీ పిల్లలు అంత పర్ఫెక్ట్గా ఉన్నారు, నీ యూట్యూబ్ ప్రయాణం ఇంకా సూపర్. నువ్వు అలా ఏడుస్తూ ఉంటే నాకు కూడా ఏడుపు వచ్చింది రా. థ్యాంక్ యూ మ్యామ్, అంటే మిమ్మల్ని చూసి నేను ఇట్లా చెప్పుకున్నాను అనమాట. నువ్వు మాకు టీచర్ అయ్యావు యూట్యూబ్లో, మా అమ్మ మేడం ఇంత పెద్ద ఒక నంది అవార్డు వచ్చినట్లు ఉంది మేడం నాకు. నిన్ను త్వరలోనే కలుద్దాం, తప్పకుండా కలుద్దాం మ్యామ్. నేను నిర్మల మ్యామ్ ఇంటికి వస్తాను నేను అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు. నువ్వు చాలా తొందరలోనే మంచి స్టేజ్కి చేరుకుంటావు అనుష యూట్యూబ్లో, దిస్ ఇస్ డ్యామ్ ష్యూర్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. దాని కింద చాలామంది కామెంట్స్, గ్రేట్ టీచర్, గ్రేట్ స్టూడెంట్. మా పాపకి ఎందుకు నచ్చలేదబ్బా ఈ వీడియో? ఇడ్లీ కథ బాగుందంట, మా పిల్ల ఎందుకు లేదు విసిగుచ్చుకుంటుంది. సో ఇదన్నమాట, ఈరోజు చాలా కామెంట్లు చదివేది ఉండే, కానీ మా పాప అయితే చిన్ని కెమెరా మీదే వేలు ఉంది. మరి ఏడగాన అసలు నీకు మరి ఎలా తీసినావు ఇప్పుడు వేలు? వేలు అట్లే ఉండేదిలే,
పడిందిలే పడలే. ఇంకా చాలా కామెంట్ చదివేది ఉంది, కాకపోతే ఇంకా కుదరదు కదా. నేను మా మామ బ్యాటరీ లో అవుతుంది అది సెల్ది, నేను దాంట్లోంచి దీంట్లోకి మళ్ళీ అప్లోడ్ చేసుకుని మళ్ళీ వీడియో అనేది అప్లోడ్ చేయాలన్నమాట. సో ఇదన్నమాట ఈరోజు చిన్న బ్లాగు. బాయ్.